ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది సీఎం జగన్ భవితవ్యాన్ని నిర్ణయించే ముహూర్తం రెడీ అయినట్లేనా మే ఇరవై ఆరున అంటే ఇవాళ ఆయన సిబిఐ కోర్టు ముందు హాజరు కాబోతున్నారు ఆయనపై నమోదైన కేసులకు సంబంధించి విచారణతో పాటు బెయిల్ రద్దవుతుందా లేక పొడగిస్తారా వైసీపీతో పాటు జగన్ రెడ్డి అనుచరులు కుటుంబీకులు నేతలు శ్రేయోభిలాషులు కార్యకర్తలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు తాను తెలంగాణ బిడ్డనేనంటూ బీరాలు పలుకుతున్న జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తల్లి విజయమ్మలు మాత్రం ఈ వ్యవహారం గురించి ఏమాలోచిస్తున్నారు అది వేచి చూసే ధోరణ తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ఈ జగన్ బెయిలు విషయం ఒక చర్చకు దారితీసింది ఒక రకంగా చెప్పాలంటే అలా దారితీసే పరిస్థితుల్ని తనకు తానే సృష్టించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రెడ్డి ఏమవుతుందనేది తేలాలంటే జస్ట్ కొన్ని గంటలు వేచి చూడాల్సిందే అయితే ఈ కొన్ని గంటల ఉత్కంఠ ఒక్కపోతకు ముందు అసలు జగన్ మీద సీబీఐ కేసులెట్టి టైం మెషిన్లోకి ఒక్కసారి వెళ్లి చూసొద్దాం రండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు సీఎంగా ఆయన విచారణ ఎదుర్కోబోతున్నారు ఆయనపై ముప్పై ఒక్క కేసులు నమోదు చేసింది సీబీఐ రెండు వేల పదకొండు ఆగస్టు పదిన హైకోర్టు ఆదేశించిన మేరకు ఈ కేసులు నమోదయ్యాయి మాజీ మంత్రి శంకర్రావు జగన్ రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ను అడ్డం పెట్టుకుని అక్రమ ఆర్తులు సంపాదించారని ఆరోపించారు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఆర్జించారంటూ పిటిషన్లో పేర్కొన్నారు శంకర్రావు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యకాలంలో ఇదంతా జరిగిందంటూ స్పష్టం చేశారు సిబిఐ రెండు వేల పదకొండు ఆగస్టు పదిహేడున కేసు రిజిస్టర్ చేసింది ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది మనీ కు పాల్పడ్డం కింద జగన్తో పాటు మరో డెబ్బై నాలుగు మందిపై వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ మోసం చేయడం ఫోర్ జీరో నైన్ నేర ఉల్లంఘన ఫోర్ సెవెంటీ సెవెన్ ఏ తప్పుడు ఖాతాలతో పాటు సెక్షన్ పదమూడు కింద అవినీతి చట్టం కింద కేసు నమోదు చేసింది ఎఫ్ఐఆర్ ప్రకారం జగన్ వ్యాపార సామ్రాజ్యం రెండు వేల ఒకటిలో ఎస్పీసీఎల్తో స్టార్ట్ అయింది దాని అసలు ప్రమోటర్ ఎంబీ గొర్రాడే నుంచి యాభై మూడు పాయింట్ ఐదు ఒకటి కోట్ల చెల్లింపుతో రెండు వేల ఐదులో జగన్ రెండు మారిషస్ ఆధారిత సంస్థలైన టూ ఐ క్యాపిటల్ ఫ్లూరీ ఎమర్జింగ్ కంపెనీల నుంచి ఎస్పీసీఎల్ కంపెనీలోకి నూట ఇరవై నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్ల పెట్టుబడులు పెట్టారు లక్సంబర్గ్ కు చెందిన ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీకార్ కు జగన్ కూడా ప్రయోజనకరమైన యజమానిని ఈ సంస్థ ద్వారా కొన్ని పెట్టుబడులు ఎస్పీసీఎల్లోకి రప్పించారని సిబిఐ అనుమానించింది ఈ విదేశీ సంస్థల ద్వారా జగన్ సంస్థలు మనీ లాండరింగ్కు పాల్పడినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిశీలిస్తోంది సాయి సూర్య వేర్హౌసింగ్ కంపెనీ లిమిటెడ్ ఎక్సెల్ ప్రోసాఫ్ట్ లిమిటెడ్ సిగ్మా ఆక్సిజన్ లిమిటెడ్ నెల్కాస్ ఫైనాన్స్ లిమిటెడ్ జెడమ్ ఇన్ఫోటెక్ కంపెనీలకు కు చెందిన ఎనభై రెండు లక్షల షేర్లను ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలకు ఒక్కో షేర్ చొప్పున విక్రయించారు ఇదంతా మనీ లాండరింగ్ లో భాగమేనంటూ ఈడీ స్పష్టంగా పేర్కొంది ఈ ఆరోపణలు కొనసాగుతుండగానే జగన్ మరో సంస్థ కీలాన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ను స్వాధీనం చేసుకున్నాడు ఇక కార్నెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిలికాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కృష్ణా పవర్ టెక్నాలజీస్ లిమిటెడ్ భగవత్ సన్నిధి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోకి జగన్ అక్రమంగా ఎస్పీసీఎల్ నుంచి నిధులను మళ్లించారంటూ ఈడీ కేసు నమోదు చేసింది కార్బెల్ ఏషియా మరో రెండు అనుబంధ సంస్థలను ప్రారంభించారు జగన్ ఒకటి జగతి పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కాగా మరొకటి ఇందిరా టెలివిజన్ ఇక సాక్షి దినపత్రిక సాక్షి టీవీ ఛానల్ను వరుసగా రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించారు అక్రమంగా కార్మెల్ కు మళ్లించిన నిధులను పేపర్ ఛానల్లోకి మళ్లించారనేది ప్రధాన ఆరోపణ ఈడీ ఇందూ ప్రాజెక్ట్స్ రామ్ కీ ఇన్ఫ్రా పైరేవ్ ఇన్ఫ్రా అరబిందో ఫార్మా ల్యాంకో హెటినో డ్రగ్స్ లాంటి వ్యక్తులు జగన్ మీడియా హౌస్లో పెట్టుబడులు పెట్టారు ఇందుకు లబ్ధి పొందిన దాల్మియా సిమెంట్స్ ఇండియా సిమెంట్స్ వంటి బడా కంపెనీలు పెట్టుబడిదారులు జగన్కు చెందిన భారతీ సిమెంట్ ఫ్యాక్టరీలో పెట్టుబడులు పెట్టారు కొత్తగా పెట్టిన కంపెనీలో భారీ ఎత్తున షేర్ల కొనుగోలు చేసి అక్రమంగా నిధులు మళ్లించి పెట్టుబడులు పెట్టారన్నది ఈడీ ఆరోపణ కంపెనీలకు భూ కేటాయింపులు నీటిపారుదల ఒప్పందాలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపంలో వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున ప్రయోజనాలు పొందారని పేర్కొంది ఈడీ వాస్తవానికి ఇవి లంచాలు కంపెనీలు వ్యక్తుల పెట్టుబడులు కాదని అప్పటి ప్రభుత్వం నుంచి వివిధ ప్రయోజనాలకు క్విట్ ప్రోకో అని సీబీఐ కోర్టుకు విన్నవించింది దీని ఆధారంగానే ఈడీ కూడా కేసు నమోదు చేసింది జగన్ రెడ్డి వద్ద ఆడిటర్గా పనిచేసిన విజయసాయి రెడ్డి కార్మెల్ ఏషియా జగతి పబ్లికేషన్స్ వాల్యుయేషన్ రిపోర్టులను తమ విలువలను పెంచుకునేలా తారుమారు చేశారని సీబీఐ పేర్కొంది అక్కడే నిధులను ఈజీగా మళ్లించేలా చేశారని తెలిపింది ఆర్డి లెజెన్స్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్ బే ఇన్లాండ్ ఫైనాన్స్ లిమిటెడ్ భాస్కర్ ఫండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు మరికొంతమంది వ్యక్తులు జగన్ పబ్లికేషన్స్లో ప్రీమియం పేరుతో సాయిరెడ్డి జగన్ రెడ్డిలు కలిసి అనేక సూట్కేస్ కంపెనీల ద్వారా డబ్బులు సంపాదించినట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది ఒక్కో షేరుకు మూడు వందల యాభై రూపాయల చొప్పున వీరు విక్రయించారు అప్పట్లో దాని విలువ అంత లేదన్నది ఆధారాలతో సహా సీబీఐ నిరూపించింది కూడా సీబీఐ మొదటి చార్జ్షీట్ను ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల పన్నెండున ప్రస్తుత సీఎం జగన్ రెడ్డిని నంబర్ వన్ నిందితుడిగా పేర్కొంది నెంబర్ టూగా విజయసాయి రెడ్డిని మిగతా పదకొండు మందిని నెంబర్ల వారీగా చేర్చింది ఇక సిబిఐ ఇదే ఏడాది ఏప్రిల్ ఇరవై మూడున తన రెండవ చార్జ్షీట్ను మే ఏడున తన మూడవ చార్జ్షీట్ను దాఖలు చేసింది ఈ రెండు చార్జ్షీట్లలో మాత్రం జగన్ రెడ్డి నిందితుడు కాదు జగన్ కంపెనీలు సాక్షి దినపత్రిక సాక్షి టెలివిజన్ ఛానల్ జననీ ఇన్ఫ్రా బ్యాంక్ ఖాతాలని మే ఎనిమిదవ తేదీన స్తంభింప స్తంభింపచేసింది సిబిఐ కేసులు నమోదు చేయడం జగన్ అరెస్టు కావడం తిరిగి బెయిల్పై విడుదల కావడం జరిగింది ఈ నెల ఇరవై ఆరున మరోసారి జగన్ కోర్టు ముందుకు రాబోతున్నారు జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి